మెదక్ జిల్లా చేగుంట మోడల్ పాఠశాలలో ఎన్నికలు నిర్వహించారు. పాఠశాల హెడ్ గర్ల్ హెడ్ బాయ్ పోటీలో 8 మంది విద్యార్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో విద్యార్థులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హెడ్ గర్ల్ గా ప్రణీత, హెడ్ బాయ్ గా నవీన్ ఎన్నికయ్యారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకున్న విద్యార్థులకు ప్రిన్సిపల్ భూపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గెలుపొందిన వారు పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల అవగాహన తెలియజేయడానికి, ఎలక్షన్ యొక్క ఆవశ్యకత, ఎలక్షన్ జరిగే విధానం గురించి పూర్తిగా అవగాహన చేయడానికి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఈరోజు పూర్తిగా మన గ్రీన్ అండ్ ఎల్లో అనే 4 హౌసెస్గా చేసి హౌస్ క్యాప్టెన్స్ ఎన్నిక కూడా దీనికంటే ముందే ముగిసింది. దానికంటే ముందే పేరెంట్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా జరిగి పేరెంట్స్ కౌన్సిల్ ఎలక్షన్ ముగిసింది. ఈ విధంగా సంవత్సరం పొడవునా జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఒక క్యాలెండర్ రూపంలో తయారు చేసి ఆ కార్యక్రమాలను ఒకటి తర్వాత ఒకటి వరుసగా నిర్వహించుకుంటున్నాం పాఠశాలలో.